ఇప్పుడే కూడా ఇంకా మూడు నెలలైనా పోతుంది. అంచేత బ్రహ్మజ్ఞానం కలిగేటప్పుడు కూడా యోగి శరీరంలో వేదన అలాగే ఉండేది. 1000 తేళ్ళు ఒక్కసారి కుట్టినట్టు, 1000 పాములు ఒక్కసారి కరిచినట్టు విషజ్వరం విపరీతమైన బాధగా ఉంటుంది. దానికి తట్టుకోవడానికి నమశివాయ నమశివాయ నమశివాయ. ఎందుకంటే ఈ విషం, ఈ పాములు ఇవన్నీ శివుడు ముందు నిలబడవు. ఆయన గరడగంఠుడు ఒక్కంటి. అందుకని ఆ శివధ్యానం ఉన్నటువంటి వాళ్ళే తట్టుకోగలరు. అటువంటి తేజస్సంపన్నులైన వాళ్ళే కౌరుల్లో ఉంటారు, వీరుల్లో ఉంటారు, ఇల్లాలు స్త్రీలలో కూడా ఉంటారు. వాళ్ళు అయితే ఈవేళ ఆడవాళ్ళని మీరు ఈవేళ ఏం చూశారు, పూర్వం 10 మంది పిల్లలు ఉన్నప్పుడు చూస్తే అసలు వాళ్ళు తట్టుకున్న కష్టాలు సామాన్యమైనవి కావండి. అవి ఏమిటో, ఓ పిల్ల పురుటికి ఇంటికి రావడం, ఓ పిల్లకి ఏదో మాయ రోగం, ఓ అల్లుడు ఏదో కొట్టి చంపడం, ఏదో రకరకాలు, కొడుకు ఒక రకం, కోడలు ఒక రకం, భర్త అసలు వీళ్ళందరికంటే పెద్ద సమస్య. పుట్టింటి వాళ్ళతో సంబంధాలు అదో రకం. ఇన్ని బాధల్ని తట్టుకుని పూర్వం ఇప్పటికి 70-80 ఏళ్ళు ఆ వయస్సున్న స్త్రీలను మీరు గమనించండి, వాళ్ళ జీవిత చరిత్ర చెప్పమంటే ఓ మహాభారతం సరిపోదండి. ఒక్కొక్క స్త్రీకి అంత చరిత్ర ఉంది. ఆవిడ తట్టుకున్న కష్టాలు చాలు, సుఖాలు అక్కర్లా. వాళ్ళకు కూడా ఆ తత్వజ్ఞానం కనుక ఉండగలిగితే ఈ బాధల తర్వాత మోక్షమే ఖాయం. ఎటుచ్చి ఆ తత్వజ్ఞానం పొందాలి. మళ్ళీ అది లేకుండా ఊరికే పుస్తకాలు చదువుతూ కూర్చుని ఏదో అది ముఖ్యం, ఏదో ఊరికే చదివేసాం, రోజుకో 100 పేజీలు పారాయణలు చేసామంటే మళ్ళీ ఆ సంపూర్ణమైన జ్ఞానం కలగనంత వరకు మోక్షం కలగదు. కాకపోతే చేసింది ఎక్కడికి పోదు, ఉత్తమ జన్మ అయితే వస్తుంది. ఈ బాధలు ఈ కష్టాలు లేని మహాయోగి జన్మ వస్తుంది. అప్పుడైనా మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తుంది.